హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సంక్రాంతి నోములు తయారు చేసే విధానం చూద్దాం. ఇసురాళ్ళు మరియు రోల్ రోకలి చూడండి ఎలా ఉన్నాయో. ఫెవికాల్, వాటర్ మూడు కలిపి ఇలా చపాతి పిండిలాగా ముద్దలా ఇలా చేసుకున్న దానిలో కొంచెం కొంచెం తీసుకొని ముద్దలా తీసుకొని ఒక గాజు పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్ చేసుకోవాలి. ఇసురాళ్ళు ఇలా ఫ్రిడ్జ్ చేసుకొని ఈ రెండు ఫ్రిడ్జ్ చేసుకుంటే ఒక ఇసురు అవుతుంది. ఇది ఇసురవుతు కింది భాగంలో మిడిల్లో పెట్టుకోవాలి. ఇది పైన ఇసురానికి, ఇది మధ్యలో రావాలి. దీనిపైన రావడానికి మన దానికి సెట్ అవుతుంది. ఇయర్ బర్డ్స్ని మధ్యలో కట్ చేసుకొని ఇది కింది భాగానికి ఇలా పెట్టుకోవాలి, పైన దానికి సైడ్లో పెట్టుకోవాలి. ఇలా 13 సెట్లు చేసుకుంటే ఒక సంక్రాంతి నోము అవుతుంది. అలా ఎండలోకి ఆరిపోయాక మనం పైన ఆరబెట్టుకున్నామండి, మా బిల్లింగ్ పైన ఆరబెట్టుకున్నాం. ఆరబెట్టుకున్న వాటిని ఎండాక కిందికి తెచ్చి కలర్స్ వేయడానికి కలర్స్ వేస్తున్నాము. ఎల్లో కలర్ మరియు రెడ్ కలర్ వేయాలి. ఎల్లో కలర్ ఇసురాళ్ళకు మొత్తానికి వేయాలి. రెడ్ కలర్ బార్డర్స్ టైప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మేమిద్దరం ఇలా కలర్స్ వేస్తున్నాము. కలర్స్ వేసాక ఈ విధంగా వస్తాయండి రోల్ రోకలి ఇసురాళ్ళు.